స్టార్ హాస్పిటల్ సుకేభవకు తిరిగి స్వాగతం. కొలెస్ట్రాల్ గురించి, అది తెచ్చిపెట్టే అనర్థాల గురించి మనలో చాలా మందికి అనుభవమే. అయితే కొలెస్ట్రాల్ కంటే మహాప్రమాదకరమైన కొవ్వులు ట్రైగ్లిసరైడ్ల రూపంలో మన శరీరంలోనే పొంచి ఉంటాయి. సాధారణ కొవ్వులు కొలెస్ట్రాల్ కంటే ట్రైగ్లిసరైడ్ కొవ్వుల మూలంగా మనకు ప్రమాదకరమైన అనర్థాలు వచ్చి పడతాయని చెబుతారు డాక్టర్లు. రక్తంలో ట్రైగ్లిసరైడ్ల శాతం పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బులతో పాటు కిడ్నీలు ఫెయిల్యూర్ వంటి విపత్తులు కూడా పెరుగుతూ ఉంటాయి. మహాప్రమాదకరులైన ట్రైగ్లిసరైడ్ కొవ్వుల గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైగ్లిసరైడ్ కొవ్వులు అంటే ఏంటి? మన మానవ శరీరంలో కొవ్వు నిల్వ ఉండే ప్రధానమైన రూపం ఈ ట్రైగ్లిసరైడ్ కొవ్వు. ముఖ్యంగా ఇది మూడు ఫ్యాటీ యాసిడ్స్, ఒక ఆల్కహాల్ కాంబినేషన్తో డెవలప్ అయ్యాయి కాబట్టి వీటిని ట్రైగ్లిసరైడ్స్ అంటారు. ఈ ట్రైగ్లిసరైడ్స్ మనకి తీసుకునే ఆహారంలో లభించవచ్చు లేదా మన మానవ శరీరంలో అది ఉత్పత్తి అవ్వచ్చు. ఈ ట్రైగ్లిసరైడ్స్ ముఖ్యంగా మనకు భోజనం చేసినప్పుడు ఎక్కువ క్యాలరీస్ కానీ తీసుకునేటట్టయితే అవి కానీ ఖర్చు కానప్పుడు అవి ఇమీడియట్గా ఈ ట్రైగ్లిసరైడ్ రూపాంతరం చెంది బాడీలో స్టోర్ ఉంటాయి. మనకి బిట్వీన్ మీల్స్ మనకి శక్తి కావాల్సి వచ్చినప్పుడు కొన్ని హార్మోనల్ ప్రభావం వలన ఈ ట్రైగ్లిసరైడ్స్ ఈ ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యి మన బాడీకి శక్తిని అందిస్తాయి. అయితే ఇప్పుడు కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ మనం ఆహారం కానీ ఎక్కువ కానీ తీసుకొని ఎక్కువ క్యాలరీస్ కానీ తీసుకునేటట్టయితే అది ఫ్రీక్వెంట్గా చేసేటట్టయితే ట్రైగ్లిసరైడ్స్ బ్లడ్లో సర్క్యులేషన్లో ఎక్కువైపోయి హైపర్ ట్రైగ్లిసరైడ్మియా అనే కండిషన్ వస్తుంది. సాధారణ కొవ్వులతో పోలిస్తే ట్రైగ్లిసరైడ్లు ఎందుకు ప్రమాదకరం? నార్మల్గా మన బాడీలో ఇంకా రెండు మూడు రకాల కొవ్వులు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అందులో ఒకటి ట్రైగ్లిసరైడ్స్, ఇంకొకటి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్లో రకరకాల ఫామ్స్ ఉంటాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని. వీటితో పోల్చుకుంటే ఈ ట్రైగ్లిసరైడ్స్ కొవ్వుస్ కొంచెం ప్రమాదకరమైనవి. ఎందువల్లంటే ఈ వీటి వలన మనకి రక్తనాళాలు పిలుసు బారటం లేదా దళసరిగా ఉండటం, దీన్నే ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇట్లా ఈ హైపర్ ట్రైగ్లిసరైడ్స్లో ఈ రక్తనాళాల్లో మార్పులు రావడం వలన ఇవి ఎథెరోస్క్లెరోసిస్కి దారితీసి హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే పారాలిటిక్ స్ట్రోక్స్ కానీ వస్తాయి. మన రక్తంలో ట్రైగ్లిసరైడ్ల శాతం ఎంతవరకు ఉండొచ్చు? ఈ ట్రైగ్లిసరైడ్స్ యూజువల్గా 150 మిల్లీలీటర్ పర్ డెసిలీటర్కి ఉంటే అది నార్మల్ వాల్యూస్. అంతేకాకుండా 151 నుంచి 199 దాకా ఇట్ ఈస్ అ మైల్డ్ ఎలివేషను. 200 నుంచి 500 దాకా ఇది హై ట్రైగ్లిసరైడ్స్. మోర్ దాన్ 500 కానీ ఉంటే వెరీ హై ట్రైగ్లిసరైడ్ లెవెల్స్. ఈ హై అండ్ వెరీ హై ట్రైగ్లిసరైడ్స్ యూజువల్గా ఎక్కువ కాలం కానీ అట్లా ఉండేటట్టయితే ఎథెరోస్క్లెరోసిస్ వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ట్రైగ్లిసరైడ్ కొవ్వుల శాతం పెరగటానికి కారణాలేంటి? మెయిన్గా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఈ ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. అదేవిధంగా ఈ ట్రైగ్లిసరైడ్స్ని ఎక్కువ ఖర్చు పెట్టకపోవటం వల్ల, ఎనర్జీ క్యాలరీస్ని ఖర్చు పెట్టకపోవటం వల్ల కూడా ట్రైగ్లిసరైడ్ పెరుగుతాయి. మనకి శారీరక వ్యాయామం కానీ చేసేటట్టయితే ఈ క్యాలరీస్ అన్నీ ఖర్చు అయిపోయి ట్రైగ్లిసరైడ్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఎక్కువగా ఆహారం తీసుకోవటం వలన లేకపోతే శారీరక వ్యాయామం లోపించడం వలన బాడీలో ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. అంతేకాకుండా ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేవి ఇప్పుడు మధుమేహ వ్యాధి సరిగా కంట్రోల్ కానప్పుడు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లానే థైరాయిడ్ సమస్య, ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ట్రైగ్లిసరైడ్స్ అని మనం తీసుకునే మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బీటా బ్లాకర్స్ అని, తర్వాత డయూరిటిక్స్ అని, తర్వాత ఒక్కొక్కసారి క్యాన్సర్కి సంబంధించిన బర్త్ కంట్రోల్ పిల్స్, తర్వాత మెయిన్గా ఫిమేల్లో ఉపయోగించే బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్స్ ముఖ్యంగా టెమాక్సిఫిన్ అని, దీనివల్ల ఈ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ట్రైగ్లిసరైడ్ల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది బరువు తగ్గాలి. ఇప్పుడు స్థూలకాయం ఇట్లా ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలి, లేదా అధిక బరువు ఉన్న వాళ్ళకి బరువు కానీ తగ్గేటట్టయితే ట్రైగ్లిసరైడ్స్ ఆటోమేటిక్గా తగ్గి, సపోజ్ 2 నుంచి 5 కిలోల బరువు కానీ మనం కానీ తగ్గేటట్టయితే దాదాపు 20% ట్రైగ్లిసరైడ్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా
मन की आहार क्यालरीस तग्गించుకొని ఆహారం చేయాలి ఎందుకంటే అంటే ఎక్కువ క్యాలరీస్ ఎక్సెస్ క్యాలరీస్ తీసుకుంటే అవన్నీ కూడా బాడీలో ట్రైగ్లిసరైడ్స్ గా చేస్తుంది కాబట్టి సో క్యాలరీస్ తగ్గించుకోవాలి అదే విధంగా మెయిన్ గా మనకి డ్రింకింగ్ సాఫ్ట్ డ్రింక్స్ ఈ షుగర్ కలిగి ఉండేటటువంటి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గాని లేదా అదే విధంగా రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గాని ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంది ఇవన్నీ తగ్గించుకునేటట్టైతే మనకి ఈ ట్రైగ్లిసరైడ్ శాతం తగ్గుతుంది అదే విధంగా మనకి ఆహారంలో తీసుకునే కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవాలి తర్వాత ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ ని తీసుకోవాలి ముఖ్యంగా ఈ మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అట్లాంటి వాటితో గాని ఈ ఫ్యాట్స్ ని గాని మనం రిప్లేస్ చేసుకునేటట్టైతే ఈ ట్రైగ్లిసరైడ్స్ శాతం తగ్గుతుంది అదే విధంగా మనకి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు ఎక్కువగా మనకి ఫ్రైడ్ ఫుడ్స్ తర్వాత ఈ కుక్కీస్ వీటన్నిటిలో కూడాను ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి ఇప్పుడు అవి గాని మనం కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది గాని ఎలిమినేట్ చేస్తే చాలా వరకు ఈ ట్రైగ్లిసరైడ్స్ తగ్గొచ్చు ఆ తర్వాత ఆల్కహాల్ కూడా ఎక్కువ ఆల్కహాల్ సేవించే వాళ్ళ కూడా ట్రైగ్లిసరైడ్స్ పోతాయి సో అందువల్ల మోడరేషన్ లో ఆల్కహాల్ గాని తీసుకున్నట్లయితే ట్రైగ్లిసరైడ్స్ శాతం కూడా తగ్గుతుంది అదే విధంగా అన్నిటికంటే ముఖ్యమైనది క్రమబద్ధమైన శారీరక వ్యాయామం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ట్రైగ్లిసరైడ్స్ తక్కువగా ఉంటాయి అదొకటను ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే నిద్రపోవడం వల్ల కూడా మనకి ఆహారంలో తీసుకున్న ఫ్యాట్స్ కైలోమైక్రాన్స్ వెళ్ళిపోయి వెంటనే అబ్జర్బ్ అయ్యి బాడీ మన రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ శాతం విపరీతం అందువల్ల భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోవడం అనేది కూడా ఈ ట్రైగ్లిసరైడ్స్ ని పెంచుతా ఉంటుంది మందులతో ట్రైగ్లిసరైడ్ కొవ్వుల్ని తగ్గించుకోవచ్చా అన్ని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా రెండు పద్ధతులు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏదంటే ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ తగ్గకపోతే మనం కొన్ని మందులు వాడుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు నియాసిన్ అంటారు లేదా నికోటినిక్ యాసిడ్ అంటారు అది కానీ ఇచ్చేటట్టయితే ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి తర్వాత కొంతమందికి మనకి ఈ ఫైబ్రేట్స్ అంటారు తర్వాత ఫీనోఫైబ్రేట్ అని జంఫైబ్రోజిల్ అని ఈ మెడిసిన్స్ కానీ వాడేటట్టయితే ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ ఉండే కొలెస్ట్రాల్ తగ్గించే ఏజెంట్స్ వీటిని స్టాటిన్స్ అంటారు వీటి వల్ల కూడా ఈ ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి ముఖ్యంగా ఇప్పుడు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఈ ట్రైగ్లిసరైడ్స్ని ట్రీట్ చేసేటప్పుడు సైమల్టేనియస్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గించడానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి